విజయ్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ స్టార్, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. రవిబాబు నువ్విలా ద్వారా తెలుగు తెరకి పరిచయమై, తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా ద్వారా ఒక భారీ హిట్ కొట్టి, అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తానేంటో నిరూపించుకుని, గీతగోవిందం సినిమా విజయంతో విజయ పదంలో దూసుకుపోతున్న విజయ దేవరకొండ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ తెలుగు థాట్స్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విజయ దేవరకొండ 1989 మే 9 హైదరాబాదులో జన్మించాడు. తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధనరావు, మాధవీ గారులు. వీరు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందినవారు. తండ్రి గోవర్ధనరావుకి సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టకముందే హైదరాబాద్కి మకాం మార్చారు. సినిమాల్లో నటుడు కావాలని అనుకున్నారు, కానీ అది సాధ్యం కాకపోవటంతో దర్శకత్వ శాఖలో ప్రవేశించాడు. దూరదర్శన్ సహా ప్రముఖ టీవీ ఛానళ్లలో ఈయన దర్శకత్వం వహించిన సీరియళ్లు ప్రదర్శించబడ్డాయి. విజయ్కు ఒక తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ అనంతపురం జిల్లాలోని పుట్టపత్రి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఈ పాఠశాల టీవీ ఫోన్లకు దూరంగా ఉండేదని, అక్కడే తాను కథ రచన నటనపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పేవారు విజయ్. స్కూల్లో చదువు పూర్తి అయ్యాక ఇంటర్ను హైదరాబాదులో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో, డిగ్రీని భద్రకా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో పూర్తి చేశారు. విజయ్ తమ్ముడు ఆనంద్ అమెరికాలోని డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. ఆనంద్ కూడా దొరసాని సినిమా ద్వారా తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ఇక అమ్మ మాధవీ గారు వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. విజయ్ అన్ని రకాల ఆటలను ఆడేందుకు ఇష్టపడేవాడట. సూత్రధార అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్షాప్లో పాల్గొన్న విజయ్ హైదరాబాదులో థియేటర్ సర్క్యూట్లో ఎన్నో నాటకాలు వేశాడు. అలా ఎన్నో నాటకాలు వేసిన తర్వాత సినిమాలపై దృష్టి మళ్లించాడు. మొదటిసారి 2011 రవిబాబు దర్శకత్వంలో నువ్విలా సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు. ఆ తరువాత 2012 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఒక రోల్ చేశాడు. 2015 నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానీకి ఫ్రంట్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాలో నాని హీరోనే, కానీ కథ మొత్తం విజయ్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలా ఈ సినిమా ద్వారా నటుడిగా కొంత గుర్తింపు వచ్చింది. 2016 సోలో హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లి చూపులు సినిమాలో నటించాడు. ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై ఒక బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచి చిన్న సినిమా ప్రపంచానికి ఊపిరి పోసింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి రీతా వర్మ హీరోయిన్. ఈ సినిమా కేవలం 75 లక్షలతో పూర్తి అయ్యి 50 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. 2017 ద్వారకా అనే సినిమాలో చేశాడు శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు దీనికి. ఈ సినిమా ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలై ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత తన కెరియర్లోనే గుర్తుండిపోయే సినిమా అర్జున్ రెడ్డి విడుదలైంది. ఈ సినిమా 2017 విడుదలై రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా, ఇందులో ఒక ఆల్కహాలిక్ డాక్టర్గా నటించి విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు విజయ్. ఈ సినిమా ద్వారా తన నట విశ్వరూపం చూపించి బాక్సాఫీస్ రికార్డును సృష్టించాడు. అర్జున్ రెడ్డి సినిమా పలు భాషలలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయ్ డండుకా మోగించింది. 2018 ఏ మంత్రం వేశావే సినిమా ద్వారా పలకరించాడు, కానీ ఈ సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత సావిత్రి బయోపిక్ అయిన మహానటిలో ఒక క్యారెక్టర్ చేసి సినిమా విజయంలో తాను పాలు పంచుకున్నాడు. 2018 మరొక బ్లాక్ బాస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం. ఈ సినిమాలో రష్మిక మందాన విజయ్కు జోడీగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సినిమాకే పెద్ద హైలైట్గా మారింది. ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకుల సహాయంతో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలవటమే కాకుండా విజయ్ దేవరకొండకు ఒక స్టార్డమ్ను తీసుకువచ్చింది. తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా అనే సినిమా చేశాడు, కానీ ఈ సినిమా పరాజయం పాలయ్యింది.
తెలుగులో కూడా నోటా పేరుతోనే డబ్ చేశారు. ఇక్కడ కూడా నిరాశనే మిగిల్చింది. కానీ 2018 చివరిలో వచ్చిన ట్యాక్సీవాలా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. 2019లో భరత్ కమ్మా దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేశాడు. ఈ సినిమాలో రష్మిక మందానాతో కలిసి రెండోసారి జోడీగా నటించాడు. ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలోని రష్మిక విజయ్ల జోడీ మరోసారి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. 2020లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్తో పలకరించాడు. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఫిబ్రవరి 14 లవర్స్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా నష్టాలనే మిగిల్చింది. 2019లో నిర్మాతగా మారుతూ తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ని హీరోగా పరిచయం చేస్తూ మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను తీశాడు. ఈ సినిమా ఒక చక్కని విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలోను మరో సినిమా హీరోలోను నటిస్తున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డు, జీ తెలుగు గోల్డెన్ అవార్డులను మరియు గీత గోవిందం సినిమాకు గాను జీ తెలుగు గోల్డెన్ అవార్డును, సైమా అవార్డును అందుకున్నాడు. మన అర్జున్ రెడ్డి అయిన విజయ్ దేవరకొండ మరిన్ని మంచి విజయాలతో మంచి సినిమాలను తీయాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.